అనుదిన అర్ణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుని కృప. ఆయన కృప నా యొద్ద నుండి తొలగింపలేదు అనే మాటని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం ముందు దేవుని స్తుతిద్దాం. 66వ కీర్తన 20వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్ను తింపబడునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు ఈ అనుదిన అర్ణోదయ స్తుతి కార్యక్రమంలో ప్రభువుని స్తుతిస్తే కార్యక్రమంలో ఈ ఉదయకాలం మందు ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆయన సన్ను తింపబడునుగాక. ఎందుకు ఈ ఉదయకాలం మందు ప్రభువుని సన్నుతిస్తున్నాము? ఎందుకు ఆయనని స్తుతిస్తున్నాము? ఎందుకు ఈ ఉదయకాలం మందు ఆయనని జ్ఞాపకం చేస్తున్నాము? ఎందుకు ఈ ఉదయకాలం మందు ఆయనని కొనియాడుతున్నాము అంటే, ఆయన కృపను మన యొద్ద నుంచి తొలగించేవాడు కాదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అని భక్తుడు కీర్తనాకారుడు 20వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఇజ్రాయేల్కి దేవుడు చేసిన మేలులకు ప్రతిఫలంగా వాళ్ళు పాడుతున్న స్తుతి కీర్తనే ఈ 66వ కీర్తన. ఆరంభములో ప్రధాన గాయకునికి కీర్తన గీతము అనే అక్షరాలతో ప్రారంభమైంది కీర్తన. సర్వలోక నివాసులారా, దేవుడు ఇజ్రాయేల్ జనాంగానికి ఇజ్రాయేల్ పక్షంగా చేసిన మేలులను వాళ్ళు మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకొని కొనియాడుతూ వాళ్ళు మాత్రమే దేవుణ్ణి స్తుతించటమే కాకుండా సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని గురించి సంతోష గీతము పాడుడి అని పిలుస్తున్నట్లుగా, ప్రోత్సహిస్తున్నట్లుగా, హెచ్చరిస్తున్నట్లుగా 66వ కీర్తనలో మొదటి వచనములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఎవరి గురించి సంతోష గీతం? ఈ ఉదయకాలం మందు సంతోషముతో మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఎవరి గురించి సంతోషం అంటే, ఇది దేవుని గురించిన సంతోషం. ఎవరు అంటే సర్వలోకములో ఉన్న నివాసులు. ఏం చేస్తున్నారంటే సంతోష గీతము పాడుతున్నారు. ఎందుకు అంటే ఆయన కృపను తొలగించలేదు. ఉదయకాలం మందు వాక్యం వింటున్నాం. మన జీవితాల్లో కూడా ఆయన కృపను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన కృపను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన కృపచేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృపచేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు, మన మార్గాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆయన కృప ఉండబట్టే ఇప్పటి వరకు మనం ఈ స్థితిలో మనం ఉండగలిగాం. ఆయన కృప మన దగ్గర నుంచి తొలగిపోతే మనం నాశనం అయిపోయే స్థితిలో, పతనమైపోయే స్థితిలో, దేవునికి దూరం అయిపోయే స్థితిలో మనం ఉంటాం. కానీ ఆయన కృప మన నుంచి తొలగింపలేదు. ఆయన మనతోనే ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఆయన మన కృపను తొలగింపలేదు కాబట్టి సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయన కృప మన మీద కుమ్మరించుతున్నాడు. ఆయన కృప మన దగ్గర నుంచి తొలగించలేదు కాబట్టి ఆయన నామాన్ని హెచ్చిద్దాము. ఆయన నామములో ఉన్న ప్రభావాన్ని కీర్తిద్దాము. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఉదయకాలం మందు వాక్యం వింటున్నాం మనందరము. ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి అంటే, ఆయన కృప మన దగ్గర నుంచి తొలగిపోలేదు. ఎలాగు మనం దేవుణ్ణి స్తుతించాలంటే ఆయన నామ ప్రభావమును కీర్తించాలి. ఆయనకు ప్రభావమును ఆరోపించాలి. ఆయనను స్తోత్రించాలి. ఆయనకి సంతోష గీతము పాడాలి అనే మాటని మనం లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అట్టి స్థితిలో మనల్ని కొడు ఉంచి ఇజ్రాయెల్ జనాంగాన్ని మాత్రమే కాదు, కానీ సర్వలోక నివాసులందరి మీద, ముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డల పట్ల ఆయన కృపను కొనసాగిస్తూ కుమ్మరిస్తూ నడిపిస్తున్న ఆ కృపగల దేవుణ్ణి ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు ఎంత కృపామయుడో, కృప కలిగిన దేవుడో,
66వ కీర్తనలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీ భక్తుల పట్ల, మీ బిడ్డల పట్ల మా ప్రార్థనను మీరు తోసివేయలేదు, మీ కృపను మా యొద్ద నుంచి తొలగించలేదు. ఇంత కృప మా పట్ల చూపించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.